हेलो माय डियर फ्रेंड्स, दिस इज पीवी फ्रम पीवी स्मार्ट स्टडी यूट्यूब चैनल। ई रोजु मन चैनल इंट्रेस्टिंग वीडियो चेयडम जरुगुतुंदी। मित्रुलारा, प्रस्तुतं भारत देशंलो उन्न राष्ट्रालु आया राष्ट्रालकु ఆ పేర్లు ఎలా వచ్చాయో, వాటి చారిత్రక నేపథ్యం ఏంటి, ఆ రాష్ట్రాలు ఎప్పుడు ఏర్పడ్డాయి అనే విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం। ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి। మరి ప్రస్తుతం భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి। ఆ 28 రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు ఆ పేరు ఎలా వచ్చిందో ఒక్కొక్క రాష్ట్రాన్ని వివరించడం జరుగుతుంది। ఫస్ట్ అస్సాం। అస్సాం అనే పదం ఇండో ఆర్యన్ పదం, దాని అర్థం అహోమ్ అనే అర్థం। అహోమ్ అనగా इर्रेग्युलर अर्थम। अस्सां अने पेरु अहोम्स अने डायनास्टी नुंचि वच्चिंदि। वीरु अस्सां दादापु 600 संवत्सरालु परिपालिंचारु। इदि 1947 आगस्टु 15 नाटिके एर्पड्ड राष्ट्रं। बीहार। बीहार अने पेरु पाली शब्दमैन विहार नुंचि वच्चिंदि। विहार अनगा बुद्धिस्ट मोनिस्ट्री अनि अर्थं, अंटे बौद्ध सन्यासुलु निवसिंचे कोंड प्रांतं अनि अर्थं। इदि 1936 एप्रिल 1न एर्पड्ड राष्ट्रं। अंटे భారతదేశం స్వాతంత్రం రాకమునిపే ఈ రాష్ట్రం ఏర్పడింది। 1950 జనవరి 26 నుంచి ఈ రాష్ట్రం భారతదేశ రాష్ట్రంగా ఉంటూ వచ్చింది। ఛత్తీస్గఢ్। ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని దక్షిణ కోస్లా అని పిలిచేవారు। ఛత్తీస్ అనగా 36 అని అర్థము, గఢ్ అనగా లేదా ఘర్ అనగా కొండ అని అర్థము, అంటే 36 కోటలు గల ప్రాంతము అని అర్థము। చేది రాజ్యానికి సంబంధించిన రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించడం వల్ల కూడా ఛత్తీస్గఢ్కు ఈ పేరు వచ్చినట్లు కొందరి వాదన। ఈ రాష్ట్రం నవంబర్ 1 2000 సంవత్సరంలో మధ్యప్రదేశ్ నుంచి ఏర్పడింది। గోవా। గోవా అనే పేరు పోర్చుగీస్ భాష నుంచి వచ్చింది। ఈ ప్రాంతంలో శ్రీకృష్ణుడు ఒక గోవును కాపాడాడని, ఆ ప్రాంతాన్ని గోమంతక్ అని అంటారని, అదే కాలక్రమేణా గోవాగా మారినట్లు కూడా చెప్తారు। ఈ రాష్ట్రం 1987 మే 30న ఏర్పడింది। గుజరాత్. దీన్ని ల్యాండ్ ఆఫ్ గుర్జర్స్ అని పిలుస్తారు। ఈ ప్రాంతాన్ని 7-8వ శతాబ్దంలో గుర్జర్లు పరిపాలించడం వల్ల ఆ డైనాస్టీ పేరు మీదుగా గుజరాత్ అనే పేరు రావడం జరిగింది। ఇది మే 1 1960 సంవత్సరంలో ఏర్పడ్డ రాష్ట్రం। హర్యానా। హర్యానా రెండు పదాల కలయిక, హరి అంటే గ్రీన్ అని, అరణ్య అంటే అడవి అని, అలా వచ్చిన వేర్వేరు పదాల కలయికే హర్యానా। దీనికి గల మరో కోణం ఏంటంటే, హరి అంటే విష్ణుమూర్తి అని, అయానా అంటే నివసించిన ప్రాంతం అని కూడా అంటారు, అంటే విష్ణుమూర్తి నివసించిన ప్రాంతం అని కూడా అంటారు। అందుకే హర్యానాను ఎబౌట్ ఆఫ్ గాడ్ అని కూడా పిలుస్తారు। ఈ రాష్ట్రం 1966 నవంబర్ 1న ఏర్పడింది। ఇక హిమాచల్ ప్రదేశ్। హిమాచల్ ప్రదేశ్ అనే పదం సంస్కృత భాష నుంచి వచ్చింది। హిమ అంటే మంచు, అచలము అంటే పర్వతం లేదా కొండ అని అర్థం వస్తుంది। మంచుతో కూడిన పర్వతాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని హిమాచల్ ప్రదేశ్ అని అనడం జరుగుతుంది। మిత్రులారా, 1971 జనవరి 25న ఈ రాష్ట్రానికి 1971 జనవరి 25న ఈ రాష్ట్రం ఏర్పడింది। ఇక జార్ఖండ్। సంస్కృత పదమైన జార్ నుంచి వచ్చిందే జార్ఖండ్ అనే పదం। జార్ అంటే దట్టమైన అడవి అని అర్థం, ఖండ్ అంటే భూమి అని అర్థం, అనగా దట్టమైన అడవులు కలిగిన భూమి అని అర్థం। మిత్రులారా, ఈ ప్రాంతానికి జార్ఖండ్ అనే పేరు అందుకే వచ్చింది। ఈ ప్రాంతం రాష్ట్రంగా నవంబర్ 15 2000 సంవత్సరంలో ఏర్పడడం జరిగింది। ఇక కర్ణాటక చూసినట్లయితే, కర్ణాటక అంటే లాఫ్టీ ల్యాండ్ అని అర్థం। లాఫ్టీ ల్యాండ్ అనగా ఎత్తైన ప్రాంతము అని లేదా ఎత్తైన ప్రదేశము అని అర్థం। కరూ అంటే పెద్ద కొండలు అని అర్థం, లేదా నల్లరేగడి భూమి అని అర్థం। మిత్రులారా, అంటే నల్లరేగడి భూమి ఎక్కువగా కలిగిన ప్రాంతం అని, ఎత్తైన కొండలు కలిగిన ప్రాంతం అని, అందుకే కర్ణాటక అనే పేరు వచ్చిందని చెప్పవచ్చు। కర్ణాటక ప్రాంతం దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉండడం వల్ల ఈ ప్రాంత భూ ఉపరితలానికి ఎత్తుగా ఉంటుంది, అందుకే ఈ ప్రాంతానికి కర్ణాటక అని పేరు రావడం జరిగింది। మిత్రులారా, నవంబర్ 1 1956లో ఈ రాష్ట్రం ఏర్పడింది। నెక్స్ట్ కేరళ। కేరళ స్టేటు చేర అనే డైనాస్టీ ఈ ప్రాంతాన్ని పరిపాలించడం వల్ల ఈ ప్రాంతానికి కేరళ అనే పేరు వచ్చింది। మిత్రులారా, అయితే కేరళ అనగా మలయాళంలో కోకోనట్ ల్యాండ్ అని అర్థం। ఆ ప్రాంతంలో కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల, ఆ ప్రాంతంలో కొబ్బరికాయలు ఎక్కువ ఉత్పత్తి కావడం వల్ల దాన్ని కోకోనట్ ల్యాండ్ అని కూడా పిలుస్తారు। అలాగే కేరళ ప్రాంతాన్ని పరిపాలించిన కెరేలియన్ అనే రాజు ద్వారా కూడా కేరళ అనే పేరు వచ్చినట్టు ఒక నానుడు ఉంది। హిందూ మైథాలజీ ప్రకారం పరశురాముడి గొడ్డలికి సంబంధించి, అంటే పరశురాముడి కథలో కూడా కేరళకు సంబంధించిన చరిత్ర ఉన్నట్లు చెప్తారు। మిత్రులారా, కేరళ రాష్ట్రం 1956 నవంబర్ 1న ఏర్పడింది। ఇక మధ్యప్రదేశ్ చూసినట్టయితే, బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించేటప్పుడే ఈ ప్రాంతాన్ని సెంట్రల్ ప్రావిన్స్ అని పిలిచేవారు। ఇదే పేరును మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందీలోకి మార్చడం వల్ల మధ్యప్రదేశ్ అయింది, అంటే భారతదేశానికి మధ్య ప్రాంతం కాబట్టి మధ్యప్రదేశ్గా చెప్పవచ్చు। నవంబర్ 1 1956లో ఈ రాష్ట్రం ఏర్పడింది। ఇక మహారాష్ట్ర। మహారాష్ట్ర అనే పేరు మహారాష్ట్రిక అనే సంస్కృత పదం నుండి వచ్చింది।
మహా అంటే గ్రేటు, రాష్ట్రిక అంటే దేశము అని అర్థము. మృత్తా డైనాసిటీ ఈ ప్రాంతాన్ని పరిపాలించడం వల్ల ఈ ప్రాంతాన్ని ముందు మరాఠాగా తర్వాత మహారాష్ట్రగా పిలిచినట్లు చెప్పడం జరుగుతుంది. అలాగే మహర్లు అనే ప్రజలు ఎక్కువగా నివసించడం వల్ల కూడా ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చినట్లు కొందరు చెప్తారు. ఈ రాష్ట్రము May 1, 1960 ఏర్పడడం జరిగింది. మణిపూర్ సంస్కృత పదమైన కంగల్ పదము నుండి వచ్చింది. కంగల్ అనగా వనరులు గల ప్రాంతము అని అర్థము. మణిపూర్ను జ్యువెల్ సిటీ అని కూడా అంటారు. 9 కొండల మధ్య ఈ ప్రాంతం మణిహారంగా కనిపిస్తుంది, అందుకే దీనికి మణిపూర్ అనే పేరు వచ్చింది. ఈ రాష్ట్రము January 1, 1972 ఏర్పడింది. మేఘాలయ నిత్యం మబ్బులతో మేఘాలతో అత్యధిక వర్షపాతం ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని మేఘాలయ అంటారు. మేఘాలతో కూడిన ఇల్లు అని అర్థం వచ్చినట్లు ఈ ప్రాంతం ఉంటుంది మిత్రులారా. April 1, 1970 ఈ రాష్ట్రం ఏర్పడింది. మిజోరం ల్యాండ్ ఆఫ్ ఐలాండ్స్ అని కూడా అంటారు. మీ అంటే ప్రజలు, జో అంటే కొండ అని అర్థం, రమ్ అంటే దేశము అని అర్థము. ఈ ప్రాంతాన్ని మిజోరం అని పిలుస్తారు, అంటే కొండ ప్రాంత ప్రజలు నివసించే ప్రాంతమని మిజోరాం అని పిలుస్తారు మిత్రులారా. February 20, 1987 ఈ రాష్ట్రం అవతరించింది. నాగాల్యాండ్ నాగాల్యాండ్ను ల్యాండ్ ఆఫ్ నాగాస్ అని కూడా అంటారు. ఈ ప్రాంతంలో నివసించే నాగాతెగ నుండి ఈ నాగాల్యాండ్ అనే పేరు వచ్చింది. బర్మా భాషలో నకా అనే పదం నుండి నాగా అనే పదం వచ్చింది. దీని అర్థం ముక్కులో, చెవిలో రంధ్రాలు కల వ్యక్తులు నివసించే ప్రాంతము అని అర్థము. December 1, 1963 ఈ రాష్ట్రం ఏర్పడింది. ఇక ఒడిస్సా ఒడిస్సా అనే పదము వండ్ర విషయ, వండ్ర దేశ అనే సంస్కృత పదం నుండి రావడం జరిగింది. ఒరిస్సాలోని మధ్య ప్రాంతంలో ఓద్రా అనే తెగ కూడా నివసిస్తుంటుంది. ఇక ఈ ప్రాంత పాలకులనే ఓద్రా గజపతులని కూడా అంటారు. April 1, 1936 ఇది రాష్ట్రంగా అవతరించడం జరిగింది. అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందే ఒరిస్సా ప్రాంతం ఒక రాష్ట్రంగా ఉండేది. పంజాబ్ ఇదొక ఇండో ఇరానియన్ పదం. పంజాబ్ అంటే ల్యాండ్ ఆఫ్ ఫైవ్ రివర్స్ అని అర్థం, 5 నదులు ప్రవహించే ప్రాంతం అని అర్థం. ఈ నదులు ఏంటంటే రావి, చీనా, బియాస్, సట్లే, జీలం, ఇవన్నీ సింధు నది యొక్క ఉపనదులుగా మనం చెప్పవచ్చు. అయితే ఈ ప్రాంతానికి మహాభారతానికి కూడా లింక్ ఉన్నట్లు చెప్తారు మిత్రులారా. ఈ ప్రాంతాన్ని మహాభారతంలో పంచాల్ రాజ్యం అని పిలిచేవారు. పంచాల్ రాజ్యాన్ని పరిపాలించింది ద్రౌపదుడు, అంటే ద్రౌపది యొక్క తండ్రి. ఇది November 1, 1966 రాష్ట్రంగా ఏర్పడడం జరిగింది. రాజస్థాన్ ఈ పదం సంస్కృత పదమైన రాజా అనే పదం నుండి పుట్టింది. రాజస్థాన్ను ల్యాండ్ ఆఫ్ కింగ్స్ అని కూడా అంటారు, ల్యాండ్ ఆఫ్ రాజపుత్స్ అని కూడా అంటారు. రాజపుత్రులు అనే రాజులు పరిపాలించడం వల్ల ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. March 30, 1949 భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక ఇది రాష్ట్రంగా మారడం జరిగింది. సిక్కిం లింబు అనే పదం నుండి ఈ పదం వచ్చింది మిత్రులారా. సిక్కిం అనేది రెండు పదాల యొక్క కలయిక. ఇక్కడ సు అంటే న్యూ అని అర్థం, అంటే కొత్తది అని అర్థం. కిమ్ అంటే అతి పెద్దదైన ప్యాలెస్ అని అర్థం. ఈ రెండు పదాల కలయికతో అంటే ఏంటంటే కొత్త భవనము లేదా కొత్త పెద్ద భవనము అని అర్థం. సిక్కిం అంటే సుంకం నంభ్యం అనే రాజు ఈ ప్రాంతంలో ఒక పెద్ద భవంతిని లేదా కోటని కట్టించాడని, అదే సుక్కింగా తర్వాత కాలంలో సిక్కింగా మారినట్లు చెప్పడం జరుగుతుంది. సిక్కింలో టిబెటియన్ ప్రజలు కూడా ఎక్కువగా నివసిస్తూ ఉంటారు మిత్రులారా. కనుక టిబెట్ ప్రజలు వారి భాషలో సిక్కింను డాంజాంగ్ అని కూడా పిలుస్తారు. ఇది 1975 May 16 ఏర్పడింది. ఇక తమిళనాడు వాస్తవానికి తమిళ అంటే స్వీట్ సిరప్ అని అర్థం, నాడు అంటే హోమ్ల్యాండ్ అని అర్థం. తమిళ భాషను అత్యధికంగా మాట్లాడే ప్రజలు ఉండడం వల్ల ఈ ప్రాంతానికి తమిళనాడు అనే పేరు రావడం జరిగింది మిత్రులారా. తమిళనాడు యాక్చువల్గా భారతదేశానికి స్వాతంత్రం రావడానికంటే ముందే ఈ ప్రాంతం మద్రాసు రాష్ట్రంగా ఉండడం జరిగింది. తెలంగాణ అనే పేరు త్రిలింగ దేశ అనే పేరు నుండి వచ్చినట్లు చారిత్రక ఆధారాలు ఉండడం జరిగింది. త్రిలింగాలు అంటే కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం అని అర్థం. ఈ మూడు తెలుగు ప్రాంతానికి అంటే తెలంగాణ ప్రాంతానికి సరిహద్దు ప్రాంతాలుగా ఉండేవని, త్రిలింగ అనే పదం నుండే తెనుగు అనే భాష పుట్టినట్లు, తెనుగు అనే భాష నుండే తెలుగు భాషగా మారినట్లు, ఈ తెలుగు మాట్లాడే భాషా ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతమని, తెలుగు ప్రాంతమని పిలిచినట్లు ఆధారాలున్నట్లు తెలుస్తుంది మిత్రులారా. ఆంధ్రప్రదేశ్ మనుస్క్రిప్ట్స్ అండ్ లైబ్రరీ రీసెర్చ్ సెంటర్ మాజీ డైరెక్టర్ అయిన జయధీర్ తిరుమలరావు గారి ప్రకారం ఈ విషయాన్ని చారిత్రక ఆధారంగా చెప్పడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం June 2, 2014 కొత్త రాష్ట్రంగా ఏర్పడడం జరిగింది. షోడశ మహాజన పదాలలో
అస్సక లేదా ఆస్మక రాజ్యం తెలంగాణ ప్రాంతంలోని నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బోధన్ పట్టణానికి సూచికగా కూడా చెప్పవచ్చు ఇక త్రిపుర చూసినట్లయితే చంద్రవంశ రాజైన త్రిపురుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు కాబట్టి ఈ ప్రాంతానికి త్రిపుర అనే పేరు వచ్చినట్లు చెప్పడం జరుగుతుంది మిత్రులారా అలాగే శక్తిపీఠాల్లో ఒకటైన త్రిపుర సుందరీ దేవి గుడి ఈ ప్రాంతంలో ఉండడం వల్ల కూడా ఈ ప్రాంతానికి త్రిపుర అనే పేరు వచ్చిందని కూడా చెప్పడం జరుగుతుంది ఇంకొందరు త్రిపుర అనే పదం కోక్బార్ అనే పదం నుండి వచ్చినట్లు చెప్తారు అంటే నీరు దగ్గరగా గల ప్రాంతం అని అర్థం త్రిపుర రాష్ట్రం 1972 జనవరి 21న ఏర్పడింది ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని చూసినట్లయితే ఉత్తర దిశన ఉన్న దేశము ఉత్తర దిశలో ఉన్న రాజ్యము అని అర్థము బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో ఈ ప్రాంతాన్ని యునైటెడ్ ప్రొవిన్స్ గా నార్థర్న్ ప్రొవిన్స్ గా పిలిచేవారు ఇది ఉత్తర ప్రాంతం కాబట్టి ఇది ఉత్తర ప్రదేశ్ గా మారడం జరిగింది మిత్రులారా ఇది బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ఒక రాష్ట్రంగా ఒక ప్రాంతంగా ఉండడం వల్ల ఆటోమేటిక్ గా భారతదేశం స్వాతంత్రం రావడంతోనే రాష్ట్రంగా మారడం జరిగింది మిత్రులారా ఉత్తరాఖండ్ 2007కు ముందు దీన్ని ఉత్తరాంచల్ అని పిలిచేవాళ్ళు ఉత్తర దిక్కున గల కొండలు లేదా పర్వతం అని అర్థం ఉత్తరాఖండ్ అంటే నవంబర్ 9, 2000 ఈ రాష్ట్రం ఏర్పడింది వెస్ట్ బెంగాల్ సంస్కృత పదమైన వాంగ్ నుంచి బెంగాల్ అనే పదం వచ్చింది పార్సీ వారు దీన్ని బంగ్లా అని హిందీ వాళ్ళు దీన్ని బెంగాల్ అని బెంగాలీ వారు దీన్ని బంగ్లా అని పిలవడం జరుగుతుంది మిత్రులారా 1905లో బెంగాల్ విభజన జరిగినప్పుడు అంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు అంటే పరిపాలన నెపంతో విభజించారు యాక్చువల్ గా హిందూ ముస్లింలు విభజించే క్రమంలో విభజించు పాలించు సిద్ధాంతానికి అనుగుణంగా బెంగాల్ని ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ గా విభజించడం జరిగింది ఈస్ట్ బెంగాల్ తర్వాత బంగ్లాదేశ్ గా మారడం జరిగింది వెస్ట్ బెంగాల్ మన దేశంలో ఒక రాష్ట్రంగా మారడం జరిగింది అయితే బెంగాల్ ప్రాంతంలో నివసించే సంతాల్ జాతి యొక్క దైవం పేరు బోంగా లేదా ఓంగా అలా బెంగాల్ కు వంగాల్ లేదా వంగదేశం అని పేరు ఈ ప్రాంత ప్రజలు వా అక్షరానికి బదులు బా అక్షరం పలుకుతారు అందుకే మనం రవీంద్రనాథ్ ఠాగూర్ అని పిలిస్తే వాళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్ అని పిలవడం జరుగుతుంది మిత్రులారా ఈ రాష్ట్రం కూడా స్వాతంత్రం రావడానికంటే ముందే ఒక రాష్ట్రంగా ఏర్పడింది మనకు అది తెలుసు ఆ ప్రాంతం మనం ఆల్రెడీ ఆ విషయాన్ని చెప్పుకున్నాం ఇక అరుణాచల్ ప్రదేశ్ చూసినట్లయితే అరుణ అంటే సన్లైట్ అని అర్థం అచల్ అంటే కొండ ప్రాంతము కొండలు అని అర్థం ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని పేరుంది మిత్రులారా ఈ రాష్ట్రానికి కొండల మధ్య సూర్యోదయం గల ప్రాంతము అని అర్థం దేశంలో మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలోనే సూర్యోదయం అవుతుంది కాబట్టి ఈ ప్రాంతాన్ని అరుణాచల ప్రదేశ్ అంటారు ఈ రాష్ట్రం 1987 ఫిబ్రవరి 20న రాష్ట్రంగా ఏర్పడింది ఇక ఆంధ్రప్రదేశ్ మౌర్యుల కాలంలో ఈ ప్రాంతాన్ని ఆంధ్ర భూటియా అని పిలిచేవారు ఆ పదానికి అర్థం దక్షిణం వైపు గల నౌకర్లు అని అర్థం ఆంధ్ర ప్రాంతం గురించి మహాభారతంలో చెప్పడం జరిగింది కౌరవుల తరపున ఈ ఆంధ్ర ప్రాంతం వారు పోరాడినట్లు చెబుతారు ఐతరేయ బ్రాహ్మణంలో కూడా ఆంధ్రుల ప్రస్తావన ఉంది దీనిలో ఆంధ్రులు అనగా తెలుగు మాట్లాడే ప్రజలు అని అర్థం అలాగే ఆంధ్ర అనే పదం ఆంధ్ర భర్త్య అనే పదం నుండి వచ్చినట్లు సోర్స్ ఉంది మిత్రులారా ఇది పౌరాణిక భాషకు సంబంధించిన పదం కొందరు ఆంధ్ర పదం అందగులు అనే పదం నుండి వచ్చినట్టు చెప్తారు ఇది భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం నవంబర్ 1, 1956లో ఈ రాష్ట్రం ఏర్పడడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకప్పుడు అంటే 1956 నుండి హైదరాబాద్ రాజధానిగా ఉండే కానీ ప్రస్తుతం అమరావతి రాజధానిగా ఉంది త్వరలో 3 రాజధానులను ఏర్పాటు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పీవీ స్మార్ట్ స్టడీ యూట్యూబ్ ఛానల్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ